చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్లు కేకేఆర్ జట్టుపై ఇలా ఆడారు. ఎంఎస్ ధోని 554 పరుగులు, రవీంద్ర జడేజా 312 పరుగులు, ఋతురాజ్ గైక్వాడ్ 260 పరుగులు. అలాగే చెన్నై యొక్క బౌలర్లు కేకేఆర్ జట్టుపై రవీంద్ర జడేజా 19 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ 11 వికెట్లు, దీపక్ చహార్ 11 వికెట్లు. అలాగే కేకేఆర్ జట్టు ప్లేయరు సిఎస్కే జట్టుపై ఇలా ఆడారు. అండ్రూ రసూల్ 355 పరుగులు, నితీష్ రాణా 284 పరుగులు. అలాగే కేకేఆర్ యొక్క టాప్ బౌలర్స్ సిఎస్కే జట్టుపై ఇలా ఆడారు. సునీల్ నారాయణ 23 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 9 వికెట్లు, అండ్రూ రసూల్ 9 వికెట్లు. సిఎస్కే బ్యాటర్స్ కేకేఆర్ బౌలర్స్పై ఇలా పర్ఫార్మెన్స్ చేశారు. ఋతురాజ్ గైక్వాడ్ సునీల్ నారాయణ బౌలింగ్లో 55 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 35 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. సుయాస్ శర్మ బౌలింగ్లో 0 పరుగు, ఒకసారి అవుట్. అలాగే అజింక్య రహానే, మిచెల్ స్టాక్ బౌలింగ్లో 24 పరుగులు, ఒకసారి అవుట్. సునీల్ నారాయణ బౌలింగ్లో 76 పరుగులు, 4 సార్లు అవుట్. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 21 పరుగులు, ఒకసారి అవుట్. అలాగే శివన్ దుబే, వైభవ్ అరోరా బౌలింగ్లో 8 పరుగులు, ఒకసారి అవుట్. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 41 పరుగులు, ఒకసారి అవుట్. అలాగే మోయిన్ అలీ, వైభవ్ అరోరా బౌలింగ్లో 0 పరుగు, ఒకసారి అవుట్. సునీల్ నారాయణ బౌలింగ్లో 52 పరుగులు, 3 సార్లు అవుట్. అలాగే రవీంద్ర జడేజా, వైభవ్ అరోరా బౌలింగ్లో 2 పరుగులు, ఒకసారి అవుట్. సునీల్ నారాయణ బౌలింగ్లో 50 పరుగులు, 2 సార్లు అవుట్. అలాగే కేకేఆర్ జట్టు యొక్క బ్యాటర్ సిఎస్కే బౌలర్పై ఇలా పర్ఫార్మెన్స్ చేశారు. సునీల్ నారాయణ, దీపక్ చహార్ బౌలింగ్లో 21 పరుగులు, ఒకసారి అవుట్. రవీంద్ర జడేజా బౌలింగ్లో 14 పరుగులు, 2 సార్లు అవుట్. అలాగే శ్రేయస్ అయ్యర్, జడేజా బౌలింగ్లో 53 పరుగులు, ఒకసారి అవుట్. శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో 46 పరుగులు, ఒకసారి అవుట్. మోయిన్ అలీ బౌలింగ్లో 19 పరుగులు, ఒకసారి అవుట్. అలాగే వెంకటేష్ అయ్యర్, దీపక్ చహార్ బౌలింగ్లో 38 పరుగులు, ఒకసారి అవుట్. మోయిన్ అలీ బౌలింగ్లో 0 పరుగులు, ఒకసారి అవుట్. శారదా ఠాకూర్ బౌలింగ్లో 24 పరుగులు, 2 సార్లు అవుట్. అలాగే అండ్రూ రసూల్, మహేష్ పతిరానా బౌలింగ్లో 1 పరుగు, ఒకసారి అవుట్. ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్లో 39 పరుగులు, ఒకసారి అవుట్. మోయిన్ అలీ బౌలింగ్లో 13 పరుగులు, ఒకసారి అవుట్. అలాగే రింకు సింగ్, ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్లో 5 పరుగులు, ఒకసారి అవుట్. శారదా ఠాకూర్ బౌలింగ్లో 8 పరుగులు, ఒకసారి అవుట్. రవీంద్ర జడేజా బౌలింగ్లో 42 పరుగులు, ఒకసారి అవుట్.